ఖచ్చితంగా ఆయన మెగాస్టార్ బ్రదరు, చిన్న తమ్ముడు, కొంచెం మెగాస్టార్ కంటే కొంచెం తక్కువగా ఉంటాడు. అంటే అంటే మెగాస్టార్ తమ్ముడు కాబట్టి తమ కానీ 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 ఒకటి ఒకటి చెప్తాను, ఖచ్చితంగా ఖచ్చితంగా పవర్ స్టార్ వెలగపూడిలోని సచివాలయంలోకి, కాదు వెలగపూడిలోని శాసనసభలోకి అడుగు పెడతాడు ఖచ్చితంగా. మీరు అడిగారు కాబట్టి పవర్ స్టార్ ఏంటంటే ఇక్కడున్న వెలగపూడు, మందడం, మల్కాపురం ప్రజల సమక్షంలో చెప్తున్నాను, పక్కనే ఉన్న శాసనసభలోకి పవర్ స్టార్ అడుగు పెట్టబోతున్నాడు ఖచ్చితంగా. సరే ఎవరికి ఎన్ని సీట్లు అనేది రేపు చెప్తాను. అవన్నీ ఖచ్చితమైన మెజారిటీతోనే ప్రభుత్వం వస్తుంది, హంగ్ వచ్చే అవకాశమే లేదు. ఎందుకు ఎందుకు చెప్తానంటే తెలుగు ప్రజలు సమైక్య రాష్ట్రంలో కానీ, విడిపోయినప్పుడు తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ ఎప్పుడు కూడా స్పష్టమైన తీర్పే ఇచ్చారు. గజిబిజి తీర్పు ఎప్పుడు ఇవ్వాల, ఒక పార్టీగా స్పష్టంగా పట్టం కట్టారు. అలాగే ఈ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా ఒక పార్టీకే స్పష్టమైన మెజారిటీ ఇవ్వబోతున్నారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా అండి, ప్రజలు ఊరుకుంటారా? లేదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఊరికే ఇచ్చిన భూమిని ఇక్కడ మహిళసభ లాంటి ఏది శాసనసభ నిర్మించకపోయినా, లేకపోతే ప్రపంచ స్థాయిలోని రాజధాని నిర్మించకపోయినా, మొత్తం యావత్ దేశమే కాదు అందరూ కూడా వచ్చి ఇక్కడ స్థిరపడాలి అంట ఆకాంక్షలో రాకపోయినా వాళ్ళు ఊరుకుంటారు చెప్పండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.